నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు కోడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారు దొంగట అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు మోదీ గారి సర్కారు దొంగట ఎవరైనా బొక్కబాట్లా పడింది అంటే ఈ ఆటలో పెద్ద పెద్ద ఛానళ్ళు తెలుగు ఛానళ్ళు పడిపోయినాయి ఎవరైతే సర్పలంచ్లు ఉన్నారో వాళ్ళు కూడా పడిపోయారు ఇందా నుంచి ఒకటే బ్రేకింగ్ న్యూస్లు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది అలాంటిలాంటి షాక్ కాదు ఇక నుంచి పంచాయతీలకు నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు జమ చేస్తాం అందుకోసమని చెప్పేసి అని మీరు పంచాయతీల పేరుతో యూనియన్ బ్యాంకుల్లో అకౌంట్ను ఓపెన్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది ఇంకా హుటాహుటిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని జిల్లా పరిషత్ అధికారులకి అలాగే పంచాయతీ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఖాతాలు ఓపెన్ చేయమని అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచాయతీ నిధులను మింగేసింది ఎంత మింగేసింది సుమారుగా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏవైతే నిధులుంటాయో మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మొన్నే వచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వెనసి సుమారుగా పదమూడు వందల కోట్ల పైనే అనమాట అయితే దీనికి సంబంధించి కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి షాక్ ఇచ్చి పంచాయతీలకి డైరెక్ట్గా నిధులేస్తాం అకౌంట్లో ఓపెన్ చేయమంది ఇవి బ్రేకింగ్ న్యూస్లు స్టోలింగ్లు వెబ్సైట్లలో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో అన్ని చోట్ల యూట్యూబ్ ఛానల్ ఇవే వస్తూ ఉంది మీరు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతా ఉన్నారు అందరూ నాకు అనిపిస్తూ ఉంది నాకు వచ్చిన డౌట్ ఇది అసలు మింగేసిన నిధులు కాజేసిన నిధుల గురించి ప్రశ్నించకుండా అడగకుండా ఇక మీద వచ్చే నిధులకి ప్రత్యేకంగా ఖాతాలు ఏర్పాటు ఏంటి నాకు అది అర్థం కాలే లాజిక్ సరే కొత్త ఖాతాలు ఓపెన్ చేయమని కేంద్రం పంచాయతీల పేరుతోనే యూనియన్ బ్యాంకులో ఇక నుంచి వచ్చే పదిహేను ఆర్థిక సంఘ నిధులు ఆ పంచాయతీలోనే వేస్తాను తప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించమని చెప్పింది ఇది వరకు మంచిది కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకున్న పంచాయతీ నిధుల లెక్కేంటి ఆ విషయాన్ని కేంద్రం ఎందుకు లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది నా ప్రశ్న ఎప్పటికే సర్పంచ్లందరూ ఈ పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేసుకోవడం వల్ల హైకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు రేపో మాపో హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పిటిషన్ వేసేవాళ్ళు ఖచ్చితంగా హైకోర్టు మొట్టికాయలు వేసే ఉండేది అక్కడ దాకా అడలేదు మరి మరి కేంద్రానికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు అలాగే సర్పంచులు సర్పంచుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఫిర్యాదులు చేశారు పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు ఇప్పుడు జరుగుతున్న సమావేశాలు అంత పెద్ద సీరియస్ ఇష్యూని ఎవరో డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్రం రెండు కలిసి ఆట ఆడుకునే ఆటలో అరటిపడినైపోయారామో అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ లెక్క ఏంటి పదమూడు వందల యాభై కోట్ల లెక్కేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడెక్కడికో తరలించుకుని వాడేసుకుంది సంక్షేమ పథకాలకే కావచ్చు సంక్షేమ పథకాలకు వేరే నిధులు ఉన్నాయి కదా పంచాయతీ నిధులు ఎందుకు వాడుకోవాలి ఆ లెక్క చెప్పాలి కదా అది కేంద్రం అడగాలి కదా అంటే కోర్టుకెళ్తే ఎక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఈ విధంగా కొత్త అకౌంట్లు ఓపెన్ చేయండి అని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది నాకు ఎవరైతే విపక్షాలు ఈ సర్పంచులు ఎవరైతే మదనపడిపోతూ ఉన్నారు వైసీపీ టీడీపీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఈ సర్పంచ్లో వాళ్ళు ఒకసారి అవగాహన చేసుకోండి అమ్మో మాకేముంది కొత్త ఖాతాలో ఓపెన్ చెన్నారు మాకే నేరుగా నిధులేస్తారంట అని చెప్పేసి సంతోషపడుతున్నారేమో సంబరపడుతున్నారేమో దాని లెక్కేంటి పదమూడు వందల యాభై కోట్ల లెక్కేంటి అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి పంచాయతీ ఖాతాల నిధులు వేసేస్తే ఆ నిధులు అప్పుడు విజయం సాధించినట్టు అప్పుడు కేంద్రం షాక్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అలవాటైపోయింది కేంద్రం నుంచి లేఖ రాగానే నేను కూడా పెడతా ఉంటా ఇంకేముంది కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సాకింది అది ఇచ్చింది ఇది ఇచ్చింది అని ఏం లేదు అక్కడ ఇద్దరికి పరస్పర అవగాహనే ఉంది ప్రజలే పిచ్చోళ్ళు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది ఈ నేపథ్యంలోనే తెలుసు కదా మీకు మననే కడప జిల్లాలో వైసీపీ సర్పంచ్ల రాజీనామా చేసేసారు మా వల్ల కాదు ఎప్పుడో ఎనిమిది తొమ్మిది నెలల క్రితం పనులు చేస్తే మోటార్లకు సంబంధించి బిల్లులు పెడితే ఇంతవరకు రూపాయి రాలేదు మా ఖాతాలో ఉన్న డబ్బులని తీసేసుకున్నారు పంచాయతీ నిధులు మేము పొలాలు అవి ఇవి తాకట్టు పెట్టి పనులు చేయించాము మా వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చెప్పేసి రాజీనామా చేశారు గుంటూరు జిల్లాలో భిక్షాటం చేశారు అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచ్లు కలిపి మా నిధులు మీరు లాగేసుకుంటే ఎలాగా గ్రామాల్లో పారిశుద్ధ్యం లేదు పనులు లేవు ఏమి లేవు ఇంకా కేంద్రం పంపే నిధులకి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు జత చేసి గ్రామ స్వరాజ్యాన్ని దేవాలు కదా గ్రామాలను అభివృద్ధి చేయాలి కదా అది పట్టించుకోకుండా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా మీరు లాగేసుకుంటే ఇక మా పరిస్థితి ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని తూర్పారబడతా ఉన్నారు అది పరిస్థితి ఆ నేపథ్యంలో కోర్టుకెళ్తే ఏమవుతుందని కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు కలిసి డైవర్ట్ చేశారేమో అని నాకు అనిపిస్తూ ఉంది చూద్దాం మరి ఆ పదమూడు వందల యాభై కోట్ల లెక్క తేలాలి అలాగే పంచాయతీలకి కేంద్రం ఆదేశించినట్లుగా ప్రత్యేకంగా వాళ్ళ ఖాతాలు ఆ గ్రామాల పంచాయతీ పేరుతో ఖాతాలు ఏర్పాటు చేసి నేరుగా వాళ్ళకే నిధులు వేస్తే ఆ స్థానిక అధికారులు ఆ స్థానిక ప్రజాప్రతినిధులు వాటిని ఆ గ్రామాల కోసం పంచాయతీల కోసం ఖర్చు పెట్టుకుంటారు ఈ విషయం అయితే ఖచ్చితంగా ఆలోచించాలి మరి ఎక్కడెక్కడ డబ్బు సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పంచాయతీ నిధులు లాగేసుకున్నారు పదమూడు వందల కోట్లు మొన్న ఎల్ఐసిలో అభయహస్తం పథకం కింద డ్వాక్రా మహిళలు వాళ్ళకేదో పెన్షన్ వస్తుందని చనిపోతే ఏదో మట్టి ఖర్చులకి ఓ ముప్పై రూపాయలు పేదవాళ్ళే కదా అందరూ డ్వాక్రాలో ఉండేది ఏ కోటీశ్వరులు లక్షాధికారులు అయితే ఏమి ఉండరు చివరికి పేద మహిళల సొమ్ము కూడా కావాలా మనకి అంత దిగజారిపోవాలా వాళ్ళు మట్టి ఖర్చుల కోసం పోతే ఆ భీమాకి అమౌంట్ వస్తుంది ముప్పై వేలు ఎంతో అవి కూడా మనం తీసేసుకోవాలా రెండు వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి లాగేసుకున్నారు ఒక్క మహిళ మాట చెప్పలేదు డ్వాక్రా మహిళలకి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారా అభయహస్తం పథకం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు వీళ్ళు కడితే డ్వాక్రా మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళు మూడు వందల అరవై ఐదు రూపాయలు ప్రభుత్వం కట్టేది తద్వారా వీళ్ళకి అరవై ఏళ్ళు నిండాక పెన్షన్ రావడం ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఒకవేళ సరిపోతే ప్రమాద శాత్తువు కానీ సహజ మరణం కానీ ఒక ముప్పై వేల రూపాయలు అంతా వస్తాయి అవి కూడా మనకు కావాలంటే అవి కూడా తీసుకున్నారంటే ఏంటి పరిస్థితి అవి సరిపోదు అన్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు తీసేసుకున్నారు వాళ్ళకి ఇప్పుడు కనీసం పెన్నులు పేపర్లు స్టేషనరీ కూడా లేవు అక్కడ చిల్లిగా అవలేదు వాళ్ళు అక్కడ ఉన్న ఉద్యోగులు ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వం అడిగితే పాప బీసీ గారు ఏకంగా వదిలేండి మాకు ఏం వద్దు రూపాయి కూడా వద్దు మొత్తం మీరే తీసుకోండి అని చెప్పేసరి ఆ కెనరా బ్యాంకులో ఎక్కడో ఉన్న నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఇచ్చేశారు ఒక సంవత్సరం ఆగితే ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ మీద నలభై మూడు కోట్ల రూపాయల వడ్డీ వచ్చేది ఆ మెచ్యూరిటీ కాకుండానే ప్రభుత్వం తీసేసుకుంది ఆ నలభై మూడు కోట్ల లాసు యూనివర్సిటీకి యూనివర్సిటీకి నిధులు ఇవ్వకపోగా ఏదో నామ ఒక ఐదు కోట్లు ఏడాదికేమిస్తా యూనివర్సిటీ నిధులు కూడా తీసేసుకున్నారు అదేమంటే మేము వడ్డీ ఇస్తాం ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని ఎక్కడ వడ్డీ ఆ డబ్బులు మరి ఇస్తారా ఏం చేస్తారు అలా హెల్త్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డబ్బులు తీసేసుకుంటారు నాలుగు వందల కోట్లు డ్వాక్రా మహిళలు దాచుకున్న రెండు వేల కోట్లు తీసేసుకుంటారు పంచాయతీ నిధులు పదమూడు వందల కోట్లు ఉంటే అవి కూడా తీసేసుకుంటారు మళ్ళీ ఇవి చాలా అప్పులు చేస్తారు తాకట్టు పెట్టి టీచర్లను తాకట్టు పెట్టి స్థలాలు తాకట్టు పెట్టి కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెస్తారు వేలకు వేల కోట్లు మళ్ళీ ఇది చద ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మళ్ళా సినిమా టికెట్లు మీరే అమ్ముతారు మటన్ కొట్లు మీరే పెడతారు ఫిష్ మార్ట్లు మీరే పెడతారు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు మరి ఇంటి పెంచారు ఒక పక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ పని చేస్తూ ఉన్నారు ఒక పక్క అప్పులు తెస్తూ ఉన్నారు ఒక పక్క ఏమన్నా వాళ్ళ నిధులు వేళ్ల నిధులు అన్నీ లాగేసుకుంటా ఉన్నారు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో సమాధానం ఎవరు చెప్పరేంటి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అసలు ఈ నిధులన్నీ ఏం చేస్తున్నారు అభివృద్ధి శూన్యం సంక్షేమ పథకాలకు ఏదో వేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఇది కదా అడగాల్సింది కేంద్రం ఇది కదా అడగాల్సింది ప్రజలు ఖచ్చితంగా వీటన్నిటి మీద శ్వేతపత్రం అయితే విడుదల చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లేదంటే అనేక అనుమానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎప్పటికే ఇవి అన్నట్టు ఓటీఎస్ స్కీమ్లు అవి ఇవి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి డబ్బు ఏదో విధంగా ఖజానాన్ని నింపుకోవడానికి అదొక మార్గం అనమాట ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి తట్టని అద్భుతమైన స్కీము ఓటీఎస్ ఫ్రీగా ఇచ్చేస్తే పోయింది కదా శాశ్వత గృహ పత్రాలు ముప్పై ఏళ్ళ నాటి ఇళ్ళు పాతికేళ్ళ నాటి ఇళ్ళకు కూడా ఇప్పుడు గట్టమంటా ఉన్నారు ఎవరెవరు ఆ ఇళ్ళు ఎవరికెవో అమ్ముకున్నారు ఎటుబోయారు ఏమైపోయారో కూడా తెలియదు అలా ఉందైతే పరిస్థితి అదే నేను చెప్పింది ఏంటంటే కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి షాక్ కాదు కేంద్రము జగన్మోహన్ రెడ్డి సర్కారు కలిపి పంచాయతీలకి సర్పంచ్లకి షాక్ ఇచ్చింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి నేను ఏదైతే చెప్పాను కేంద్రము జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆడుతున్న దొంగాటలా కనిపిస్తా ఉంది ఖాతాలు ఓపెన్ చేయమంటాం అంతవరకు ఓకే కానీ నిధులు వాడేసుకున్న నిధుల సంగతి ఏంటి డైవర్ట్ చేయడానికేనని నేను అనుమానం ఏదైతే వ్యక్తం చేశానో దానిపైన కూడా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి